హ్యాపీ హెల్త్ రక్ష. ప్రతిరోజు మన హెల్త్ రక్ష కార్యక్రమం ద్వారా అనేక విషయాలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. నిపుణులైన డాక్టర్ల సలహాల సూచనలతో పాటు మీరు అడిగే సందేహాలకు ఎప్పటికప్పుడు మీరు పడుతున్న భయాలను కూడా క్లియర్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇవాళ డాక్టర్ హరిప్రసాద్ నెఫ్రాలజిస్ట్ గారు ఇప్పటికే గంట నుంచి మీకు అనేక సందేహాలను నివృత్తి చేయడంతో పాటు అనేక విషయాలు మీకు తెలియజేయడం జరిగింది. మరో గంట పాటు ఆయన మన స్టూడియోలో ఉండబోతున్నారు. మీకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా ఒక ప్రశ్న అడుగుతున్నామని అంటే దానికి సంబంధించి మన కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా, అంటే జనరల్ గా కాకుండా వ్యాక్సిన్ కి సంబంధించుకోవచ్చు, కరోనాకి సంబంధించుకోవచ్చు, అంతర్గతంగా మీకు ఎలాంటి సందేహాలున్నా మీ ప్రాంతంలో జరుగుతున్న విషయాల్ని, అంటే ఇలా ఉంది సార్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తే వినట్లేదు, యాజ్ ఎ డాక్టర్ గా మీకు మాకు ఎలాంటి సలహాలు ఇస్తారు, ఇలాంటి విషయాలని మీరు నేరుగా డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ హరిప్రసాద్ గారితో మాట్లాడచ్చు. హరిప్రసాద్ గారు నమస్తే. ఇప్పటికే అటు వ్యాక్సిన్ కి సంబంధించి అలాగే కాలర్స్ అడిగిన ప్రశ్నలకు అనేక సందేహాలు ఇచ్చారు. బట్ ఇప్పుడంటే అందరిది ఒక చిన్న ఏంటంటే ఫస్ట్ లో ఉన్న భయము సామాన్య ప్రజానీకంలో కనిపించట్లేదు. బట్ ఏంటంటే కరోనాకి మాత్రం ఎవరు తారతమ్యం లేకుండా అందరినీ చుట్టేస్తుంది. కేసుల సంఖ్య చూస్తేనేమో హెవీగా ఉంది, బయట జనాల పరిస్థితి చూస్తేనేమో చాలా లైట్ గా ఉంది. అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? అసలు యాక్చువల్లీ జనాలలో భయం అని అంటే కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా రావడానికి కారణం కూడా జనాల యొక్క అశ్రద్ధ. అసలు వాళ్ళకి తెలుసు కరోనా వైరస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతా ఉన్నాయి. మనకు మీడియా ద్వారా కావచ్చు, పేపర్ ద్వారా కావచ్చు, ఈవెన్ మన లీడర్స్ కూడా చాలామంది లీడర్స్ పబ్లిక్ను అడ్రస్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఈవెన్ సెలబ్రిటీస్ కూడా కొంతవరకు మనకి టీవీ ద్వారా కావచ్చు, పేపర్ ద్వారా కావచ్చు, మీడియా ద్వారా జనాలకు సివియారిటీ, దీని యొక్క సివియారిటీని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, ఎలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది, ఇదే చెప్పినప్పటికి కూడా జనాలలో చాలా జనాలలో అంటే మెయిన్గా ఇల్లిటరస్ అంటే ఈ చదువు తక్కువ ఉన్నటువంటి జనాలు మనకి ఈ వీళ్ళు పట్టించుకోవడం లేదు. అశ్రద్ధ, చాలా అశ్రద్ధగా ఉన్నారు. దానివల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్ అనేది చాలా ఎక్కువ, అంటే ఈ మధ్యలో ఇన్ఫెక్షన్ రేట్ చాలా పెరిగిపోవడానికి కారణం కూడా ఈ అన్లాక్ అనేది ప్రక్రియ మొదలైన తర్వాత జాగ్రత్తగా ఉండండి, అవసరం లేకుండా బయటకు వెళ్ళకూడదు అని చెప్పినా కానీ వినకుండా బయటికి రావడం జరుగుతుంది. వాళ్ళు మాస్క్ ధరించకుండా ఉండడము, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఉండడం, ఇలాంటి అశ్రద్ధలు చేయడం వల్ల ఇన్ఫెక్షన్ రేట్ అనేది ఇండియాలో చాలా పెరిగిపోతుంది. ఇది మంచి కాదు, జనాలు దీన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా కానీ మీరు ఇన్ఫెక్షన్ అనేది చాలా పెరిగిపోతుంది, డెత్లు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి ఇండియాలో. సో ఇవన్నీ తగ్గాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే, మనకి ఆ కరోనా ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యతగా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా వాళ్ళ బాధ్యతగా ఖచ్చితంగా అవసరం ఉంటేనే బయటికి రావడము చేయాలి, జాగ్రత్తలు పాటించాలి, అనవసరంగా బయటికి రావడం చేయకూడదు, సోషల్ డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఒకవేళ బయటికి అనివార్య కార్యక్రమ పరిస్థితుల్లో రావాల్సిన అవసరం పడుతుంది అన్నట్టయితే ఖచ్చితంగా మాస్క్ అనేది ధరించాలి, సోషల్ డిస్టెన్స్ అనేది పాటించాలి. ఓకే, మనతో మన పబ్లిక్ కాల్ సిద్ధంగా ఉన్నాం, కాల్ తీసుకుందామండి. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బాబు ఫ్రమ్ మజిలీపట్నం. మాట్లాడండి బాబు గారు డాక్టర్ గారితో. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. సార్, నాకు ఈ మన అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే 3 mm కాల్షియా స్టోన్స్ ఉన్నట్టుగా ఉంది సార్, బోత్ కిడ్నీస్. ఓకే, అయితే ఇప్పుడు విటమిన్ డి వాడమంటున్నారు కదా సార్? ఓకే, ఆ డి శర్కాల్ వాడచ్చు, కాల్షియం తో కలిపి ఉన్నది వాడాలా, అది విడిగా ఉన్న D3 వాడాలా సార్? ఒకవేళ మీకు కాల్షియం కనుక తక్కువ ఉన్నట్లయితే శరీరంలో కాల్షియం వాడవచ్చు. ఈ కిడ్నీ స్టోన్స్ కిని ఈ కాల్షియం తీసుకున్న కాల్షియం కి సంబంధం ఏమి లేదు. మనం కాల్షియం తక్కువ తీసుకోవడం వల్ల, ఒకవేళ శరీరంలో తక్కువ కాల్షియం ఉండడం వల్ల కూడా మన కిడ్నీలలో స్టోన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు కాల్షియం టెస్ట్ చేయించుకోండి, శరీరంలో ఎంత ఉంది కాల్షియం తెలిసిపోతుంది. రక్తం టెస్ట్ ఉంటుంది, సీరం కాల్షియం అని. ఆ టెస్ట్ కనుక చేయించుకున్నట్లయితే కాల్షియం లెవెల్స్ మీకు తక్కువగా ఉంటే కాల్షియం టాబ్లెట్ వేసుకోండి, షెల్కాల్ లాంటివి. ఒకవేళ శరీరంలో కాల్షియం శాతం కనుక నార్మల్గా ఉన్నట్లయితే మీరు శెల్కాల్కు వెళ్ళవలసిన అవసరం ఏమి ఉండదు, విటమిన్ డి ఒకటి వేసుకుంటే సరిపోతుంది. సిక్స్టీన్ కే టాబ్లెట్స్ వీక్లీ వన్స్ 8 weeks వేసుకోవాలి. ఒకవేళ అట్లాంటి కాకుండా 0.25 mg టాబ్లెట్స్ ఉంటాయి, అట్లాంటివి అయితే డైలీ వేసుకోవచ్చు ఒక 1 month వరకు. ఓకేనా సార్? ఇప్పుడు కాల్రెడ్ అయినట్టుగా ఈ మధ్య కాలంలో విటమిన్ టాబ్లెట్స్ యూజింగ్ అనేది చాలా ఎక్కువైంది, ఎంతవరకు
ఆ డోస్ అనేది బాడీకి పర్ఫెక్ట్ అంటారు, ఎందుకంటే రకరకాల విటమిన్ టాబ్లెట్స్ మార్కెట్లోకి దొరుకుతున్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా వాడాలి అని కూడా డాక్టర్స్ ప్రిఫర్ చేస్తున్నారు. మరి ఎంత వరకు అది బాడీకి ఎఫెక్ట్ కాకుండా? మనకి విటమిన్ సి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరగడం, ఇన్ఫెక్షన్ బారి నుంచి మనకు ఇన్ఫెక్షన్ అనేది తక్కువగా మనకి ప్రివెంట్ చేసుకోవడం, దాని బారిన పడకుండా ఉండడం ఇలాంటివి చేసుకుని, దాంతోపాటు విటమిన్ డి వల్ల, విటమిన్ సి వల్ల మనకు స్కిన్ గ్లోయింగ్ కూడా వస్తుంది. దానివల్ల ఖచ్చితంగా లాభం ఉంటుంది. మనకు 10 డేస్ నుంచి 1 మంత్ వరకు వాడుకోవచ్చు. దాంతో ఏం నష్టం ఏం లేదు వాడుకోవడం వల్ల. దాంతో అదే విటమిన్ డి అయితే మనకి ఇండియన్స్లో చాలా తక్కువ ఉంటుంది. అంటే స్టడీస్లో కూడా తెలియదు ఏంటంటే విటమిన్ డి అనేది ఇండియన్స్లో చాలా తక్కువ ఉంది. సో విటమిన్ డి ఇయర్లీ చిన్నపిల్లలు అయినట్లయితే 4 వీక్స్, పెద్దవాళ్ళు అయినట్లయితే 8 వీక్స్ అనేటివి, 8 క్యాప్సూల్స్ వీక్లీ వన్స్ టాబ్లెట్స్ 60K వాడితే వాళ్ళకి సరిపోతుంది శరీరంలో. దాంతో అది కాకుండా మనం శరీరంలో ఎంత ఉంది, మనకు విటమిన్ డి ఎంత ఉంది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. విటమిన్ డి కనుక మోర్ దాన్ 30 ఉన్నట్లయితే వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. లెస్ దాన్ 30 ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం వేసుకోవాలి, దాన్ని లెవెల్ చేసుకోవాలి, మనకి బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. విటమిన్ ఇంకా జింక్ వల్ల కూడా మనకు ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. జింక్ కూడా మనం 10 డేస్ నుంచి 1 మంత్ వరకు వేసుకోవచ్చు, నష్టం ఏం లేదు. దానివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉంటుంది. ఇంకా దాంతోపాటు మనకు స్పైసెస్, మనకు న్యాచురల్గా దొరికే స్పైసెస్ ఉన్నాయి, ఇండియన్ స్పైసెస్, ఇవి కూడా మనకి ఇమ్యూనిటీ పెంచుతాయి. కాబట్టి ఈ స్పైసెస్తో కూడుకున్నటువంటి మనకి ఈ కర్రీస్ కావచ్చు, లేకపోతే రైస్ కావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియా, మనకి హైదరాబాద్ దొరికే దమ్ బిర్యానీస్ ఉంటాయి. సో బిర్యానీలో అన్ని స్పైసెస్ యూజ్ చేస్తారు. సో బిర్యానీ తీసుకోవడం వల్ల కూడా మనకు కొంతవరకు ఇమ్యూనిటీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. నమస్తే మేడం. నమస్తే అండి. నేను విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా ఏజ్ 43 అండి. నాకు బ్యాక్ బోన్, స్పైనల్ కార్డ్ బ్యాక్ బోన్ అనస్థీషియా ఇచ్చిన దగ్గర పెయిన్ వస్తుంది. అక్కడే మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి జల్దరించినట్టుగా లెఫ్ట్ సైడ్ తలలోకి, లెఫ్ట్ సైడ్ హ్యాండ్ కాలు అట్లా వస్తుంది సార్. యాక్చువల్గా అమ్మా మీకు అనస్థీసియా ఏదైతే సెక్షన్, అంటే డెలివరీ అప్పుడు సెక్షన్ అప్పుడు ఇచ్చారో ఆ ఇంజెక్షన్ వల్ల అక్కడ మనకి ఇంతకాలం నొప్పి వచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ ఆ ఇంజెక్షన్ వల్ల ఒక 5 డేస్ 7 డేస్ వరకు మైల్డ్ పెయిన్ ఉండొచ్చు, అప్పటికే తగ్గిపోతుంది. సో ఆ ఇంజెక్షన్ ఇప్పటి మీకు వచ్చే నొప్పి కారణం అయితే కాకపోవచ్చు. కాకపోతే మీరు ఆ స్పైన్కి సంబంధించి ఎంఆర్ఐ స్పైన్, అంటే ఆ ఏరియాలో స్పైన్కి సంబంధించి డిస్క్స్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయా చెక్ చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. దానికోసం ఒక ఎంఆర్ఐ స్కానింగ్ కనుక చేసినట్లయితే ఆ బోన్స్ గురించి, ఆ స్పైనల్ కార్డ్ బోన్స్ గురించి, ఆ డిస్క్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. అట్లనే మీ దగ్గర ఉన్న ఒక ఆర్థోపెడిక్ సర్జన్ కానీ లేదంటే న్యూరో సర్జన్ కానీ ఒకసారి కలవండి. కలిస్తే వాళ్ళు కూడా ఎగ్జామ్ చేస్తారు, టెస్ట్ చేస్తారు. మీకు కావాల్సిన ట్రీట్మెంట్ అనేది, అంటే మెడిసిన్ ద్వారా తగ్గియడమా లేదా కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ వల్ల తగ్గియడమా, అవసరం పడితే ఏమైనా సర్జరీ అవసరం పడితే చేయడమా అలాంటిది వాళ్ళు చూసి మేము ఎగ్జామ్ చేసి ఆ ఎంఆర్ఐ స్కాన్ చేసి డెసిషన్ తీసుకుంటారు. హలో. అలాగే వ్యాక్సిన్కి సంబంధించి సార్, రష్యా వ్యాక్సిన్ వచ్చినప్పుడు అంటే ఎంత హంగామా జరిగిందో చూసాము, దాంతోపాటు విమర్శలు, ఆ పర్వాలేదు వస్తే దాంతో ముందు ఎవరు తీసుకొచ్చినా బాగానే ఉంటుంది కదా అనేసి అని. బట్ మళ్ళీ చూసుకుంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా కామ్ అయిపోయింది దానికి సంబంధించి. అంటే ఏంటి దానికి? వ్యాక్సిన్ ఖచ్చితంగా వస్తుందమ్మా, దానిలో అనుమానమే లేదు. ఇట్ టేక్స్ టైం. కొత్త వైరస్ కాబట్టి దానిలో కొంచెం మ్యూటేషన్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి, సో అది కొంచెం టైం పడుతుందేమో కావచ్చు. కానీ అంటే నాకు అంటే ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం, ఎక్స్పర్ట్స్ యొక్క అభిప్రాయం ప్రకారం, మనకు న్యూస్ ప్రకారం వీటి చూసుకున్నట్లయితే ఎక్స్పెక్టేషన్స్ అంటే జనవరి ఫిబ్రవరిలో ఇండియాలోకి వ్యాక్సిన్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. వచ్చే అవకాశమే ఎక్కువ ఉంది. ఆ వ్యాక్సిన్ కూడా పనిచేస్తుంది, డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్. మనం భయపడాల్సిన అవసరం లేదు. కొంతవరకు అంటే జనవరి ఫిబ్రవరి వరకు కనుక మనం జాగ్రత్తలు పాటించినట్లయితే ఆ తర్వాత కూడా పాటించుకుంటే మంచిదే. బట్ జనవరి ఫిబ్రవరిలో మాత్రం మోస్ట్లీ వ్యాక్సిన్స్ మనకి ఇండియాలో వచ్చే అవకాశం ఉంది. మరొకరు సిద్ధంగా ఉన్నారు. హలో. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడ నుండి? నవ్యశ్రీ అండి. మాట్లాడండి డాక్టర్ గారితో. హలో డాక్టర్ గారు అండి. హలో. హలో డాక్టర్ గారు అండి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. అదే నాకు కరోనా వచ్చి 3 నెలలు అయిందండి. ఓకే.
అది 3 నెలలు అయితే 15 రోజుల నుంచి కొంచెం హార్ట్ లో పెయిన్ కింద వస్తుందండి. ఓకే, అది డాక్టర్ గారిని చూపించుకుంటే టెన్షన్ ఎక్కువైందమ్మా, టెన్షన్ పడుకో అని చెప్పారండి. ఓకే, అది కొంచెం చెప్తారనేసి. మీరేం భయపడకండి, మీకు అంత ముందు కరోనా వైరస్ వచ్చింది అన్న భయంతో మీరు ఉన్నట్టున్నారు. ఒకసారి వచ్చిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ, అది కూడా 3 మంత్స్ అంటున్నారు కాబట్టి మీరు భయం పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ హార్ట్ దగ్గర ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే ఎవరైనా కార్డియాలజిస్ట్ నియర్ బై మీ దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్ ఎవరైనా డాక్టర్ ఉన్నట్లయితే ఒకసారి కలవండి. హార్ట్ సంబంధించిన టెస్ట్ వాళ్ళు చేస్తారు, ఒకవేళ నిజంగానే హార్ట్ సంబంధించిన ప్రాబ్లం ఉంటే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. లేదు అంటే మీరు భయంతో కనుక యాంగ్జైటీతో కనుక ఉన్నట్లయితే మీరు టెన్షన్ తగ్గించుకుంటే సరిపోతుంది. తీసుకుందామండి. హలో హలో మేడం, ఇందాక కాల్ కట్ అయింది. నేను విజయవాడ నుంచి తారకం చేస్తున్నానని చెప్పాను కదా, బ్యాక్ బోన్ దగ్గర పెయిన్ అని చెప్పి. అది సార్, అది నేను మెడిసిన్ తీసుకున్నాను సార్, కొంచెం డి వైటమిన్ డెఫిషియన్సీ అన్నారు. ప్రిమోజా ఒక 3 మంత్స్ వాడాను, తర్వాత నెక్స్టికో ఒకటి ఇచ్చారు. 80% వరకు ప్రాబ్లం కొంచెం తగ్గింది సార్, కాకపోతే ఇంకా అది వస్తానే ఉంది. బట్ మీరు అన్నట్టు ఎంఆర్ఐ స్కాన్ అయితే చేయలేదు. అది యాక్చువల్గా చేయించుకోండి, చేయించుకుంటే మనకి ఈ పెయిన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. తెలిసినట్లయితే మనం దానికి ఇంకా ఫర్దర్గా ట్రీట్మెంట్ ఏం చేయాలన్నది తెలుస్తుంది. కానీ మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఫిజియోథెరపీ అవసరం పడుతుంది. నియర్ బై ఎవరైనా ఫిజియోథెరపీస్ట్ ఉన్నట్లయితే వాళ్ళని కలవండి. వాళ్ళు కొన్ని ఈ స్పైన్ ఎక్సర్సైజ్ చెప్తారు, వాళ్ళు స్పైన్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేపిస్తారు. అవి ఇంటి దగ్గర మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకా మీకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు ఎక్కడ నుండి? చెప్పండి మేడం. చెప్పండి చెప్పండి. సార్ సార్, నాకు 16 నెలలు అయింది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యి. 16 సంవత్సరాలు? 16 నెలలు సార్. 1 మంత్స్? ఓకే ఓకే, చెప్పండి. ఒక 5-6 నెలల నుంచి హెడేక్ వస్తుంది సార్, కళ్ళు కూడా బాగా లాగేస్తుంది కళ్ళ దగ్గర నుంచి. ఓకే. ఒక లెఫ్ట్ సైడ్ వస్తుంది బాగా హెడేక్. ఓకే. పైన మాడి మీద వస్తుంది సార్ బాగా. అండి, మాడ మీద? ఓకే. మాడి దగ్గర నుంచి కళ్ళు, ఒక పక్క ముక్కు దగ్గర నుంచి కళ్ళ దగ్గర నుంచి బాగా లాగుతుంది. ఓకే. డాక్టర్ గారు మైక్రోరేటాపీ చేసి ఇన్నో చెప్తారు సార్ తగ్గుద్దని. ఓకే చెప్పండి. అయినా కొంచెం అట్లాగే ఉందండి. ఓకే. మీరు హెడేక్ కోసం పారాసిటమాల్ టాబ్లెట్ సరిపోతుందండి, ట్రై చేయండి. పారాసిటమాల్ టాబ్లెట్ తను తగ్గుతుందా లేదా, మరీ సివియర్గా హెడేక్ వస్తుంది తగ్గట్లేదంటే ఒకసారి సిటీ స్కాన్ కనుక చేయించుకున్నట్లయితే బ్రెయిన్లో ఏమన్నా సిగ్నిఫికెంట్ అనటమిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమన్నా స్ట్రోక్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా బ్రెయిన్లో ఏమన్నా స్పేస్ ఆక్యుపైంగ్ లీజన్స్ ఏమైనా ఉన్నాయా, ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మనకు తెలుస్తూ ఉంటాయి. సో మీకు మనకి హెడేక్ సంబంధించి పారాసిటమాల్ ఒకటి తీసుకున్నట్లయితే తగ్గనట్లయితే ఈవెన్ మీరు న్యూరాలజిస్ట్ అంటే ఈ నరాలకు సంబంధించిన డాక్టర్ ఉంటారు నియర్ బై, ఎవరైనా ఉన్నట్లయితే మీరు కలవండి. కలిస్తే వాళ్ళు ఈ హెడేక్ సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ హెడేక్స్ ఉంటాయి, ఆ హెడేక్లో మీకు ఏ హెడేక్ అంటే మీకు ఏ రకమైన తలనొప్పి అనేది వాళ్ళు డయాగ్నోస్ చేస్తారు, దాని ప్రకారం వాళ్ళు ట్రీట్మెంట్ కూడా ప్లాన్ చేసుకుంటారు. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, నా పేరు కిరణ్ కుమార్ సార్, దేవాలయం నుంచి సార్. చెప్పండి సార్. నాకు జూలై 7న లూజ్ మోషన్స్ ఫీవర్ వస్తే సార్, నేను అప్పటి నుంచి ట్రీట్మెంట్ తీసుకున్నాను సార్, తర్వాత నాకు తగ్గిపోయినాయి సార్, బాగానే క్లియర్ అయిపోయింది. ఓకే. ఆ తర్వాత నేను ఆగస్ట్ 12న కరోనా టెస్ట్కి వెళ్ళాను సార్. ఓకే. వెళ్తే ఆగస్ట్ 12 వెళ్తే నాకు 17న పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చింది సార్. ఓకే. సో బిఫోర్ దట్ కూడా నాకు ఎటువంటి, అది నేను తీసుకునే ముందు టెస్ట్కి వెళ్లే ముందు నాకు ఎటువంటి సిమ్టమ్స్ ఏం లేదు సార్, ఐఎమ్ వెరీ ఫ్రీ, నో ఫీవర్ నో కఫ్ ఏం లేదు. తర్వాత కూడా నేను 17 నుంచి ఇప్పటి వరకు కూడా నాకు కఫ్ కానీ ఫీవర్ కానీ కోల్డ్ సిమ్టమ్స్ ఏం లేవు సార్. ఓకేనండి. అయితే సార్ నాకు ఏంటంటే కొంచెం ఈ గుండె దడ రావటము, ఆయాసము, తర్వాత ఈ బ్రెయిన్ లో నర్వస్ ఏదో వీక్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఏదో కొంచెం తిమ్మిరి తిమ్మిరి కూడా అనిపిస్తుంది సార్. ఓకే. అంటే యాక్చువల్లీ ఏంటంటే మీరు కరోనా టెస్ట్ దేనికోసం చేయించుకున్నట్టు మీరు సింప్టమ్స్ లేదు అంటున్నారు కదా. అంటే అప్పుడు నాకు ఇలాగా సార్ నాకు ఈ లూజ్ మోషన్స్ ఫీవర్ వచ్చింది చెప్పి ఫస్ట్ లో అలా సస్పెక్ట్ అన్నారు సార్, అయితే అప్పుడు చేయించుకోలేదు సార్. ఓకే. కానీ నేను రిఫాక్సిమ్ యాంటీబయాటిక్ తర్వాత సమ్ టాబ్లెట్స్ డాక్టర్ గారిని అప్రోచ్ అయితే టాబ్లెట్స్ వాడిన తర్వాత తగ్గిపోయింది సార్, నాకు బాగానే ఉంది సార్. ఓకేనండి. కానీ ఎందుకో మరి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని నేను కొద్దిగా సరే ఎందుకో చూద్దామో చెక్ చేయించుకుంటే సార్. 12న సార్, జూలై 7న ఎఫెక్ట్ అయింది, 12న చెక్ చేయించుకున్నాను. ఓకే.
ఆగస్ట్ 12th చెక్ చేయించుకుంటే ఆగస్ట్ 17th నాకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది సార్. ఓకే అండి. బట్ ఎట్ ది టైమ్ ఐ యామ్ వెరీ హెల్తీ సార్, చాలా బాగా యాక్టివ్ ఉన్నాను. ఓకే అండి. అది వచ్చిన తర్వాత నాకు నేను ఆ మైండ్ లో పడి కొద్దిగా డల్ అయ్యాను కానీ సార్, బట్ నాకు ఏ సింప్టమ్స్ ఏం లేవు సార్. ఓకే, మీరు భయపడాల్సిన అవసరం లేదు. యాక్చువల్ ఏంటంటే ఈ కరోనా ఇన్ఫెక్షన్ అయిన తర్వాత చాలా మందిలో ఈ భయం అనేది అంటే లోపల యాంగ్జైటీ అనేది ఒకటి డెవలప్ అవుతా ఉంది. అది డెవలప్ చేసుకు అది దానివల్లనే ఈ చిన్న చిన్న సింప్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే దడలాగా అనిపించడము, అంటే ఒక నర్వస్ లాగా ఫీల్ కావడం, ఇవన్నీ ఒక యాంగ్జైటీ సింప్టమ్స్. అంటే ఈ కరోనా వైరస్ వచ్చింది మనలో ఏదో అయిపోతుంది అని ఒకవేళ భయాందోళనల వల్ల ఈ రకంగా ఉంటుంది. మరి భయపడాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్, 90% వరకు కేసెస్ కూడా అసిమ్టమాటిక్ అండ్ మైల్డ్ సింప్టమ్స్ కేసెస్ చాలామంది రికవర్ అవుతూ ఉన్నారు. కాబట్టి మీరు భయం తీసేసుకోండి, కానీ జాగ్రత్తలు పాటించండి. మీరు ఇంట్లో హోమ్ ఐసోలేషన్లో ఉండండి, క్వారంటైన్లో ఉండండి. డాక్టర్ సలహా మేరకు మీరు ఏదైతే టాబ్లెట్స్ వాడాలో, మనకి ఇమ్యూన్ బూస్టర్స్ ఉంటాయి కదా, అవి ఏదైతే రికమెండ్ చేస్తారో రికమెండెడ్ డోస్ ప్రకారం రికమెండ్ ఎన్ని రోజులు వాడాలో అవి సలహా తీసుకొని దాని ప్రకారం వాడండి. మీరు భయం అనేది తీసేసుకోండి, భయపడాల్సిన అవసరం లేదు. చాలా పేషెంట్స్ చాలామంది, అంటే ఎక్కువ పర్సెంటేజ్ పేషెంట్స్ అనేది రికవర్ అవుతూ ఉన్నారు. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. మరొక కాల్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, అమ్మాయి మాట్లాడుతున్నాం. డాక్టర్ గారితో మాట్లాడండి. నాకు తెలక్ష్మీ అండి. చెప్పండి. అది తలకాయ పోటీ ఎప్పటి నుంచి కొలుతున్నట్టు ఉంటాయండి, అది వాడికి కష్టం అంటారు. మీరు తల గురించి ఒకవేళ అట్లా అనుకున్నట్లయితే నియర్ బై దగ్గరలో ఎవరైనా ఫిజిషియన్ డాక్టర్ ఉన్నట్లయితే లేదా న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఉన్నట్లయితే కలవండి. వాళ్ళు కొన్ని పరీక్షలు చేసి మిమ్మల్ని ఎగ్జామ్ చేసి మీకు సంబంధించిన వ్యాధి ఏదైనా ఉన్నట్లయితే పసిగట్టి డయాగ్నోస్ చేసేసి దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇస్తారు. అలాగే ప్రతి ఒక్కరి డౌట్, ఈవెన్ మొన్న నేషనల్ సర్వే కూడా వ్యాక్సిన్కి సంబంధించి భిన్న రకాల అభిప్రాయాలను వెలువచ్చింది. వచ్చే సూచనలు కనిపించట్లేదని కొందరు, అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఏం ఉపయోగం అని కొందరు, అంటే ఓ నిరాశ అనేది ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. ఇంకా డిలే అవుతుంది, స్ప్రెడ్ అయ్యేది అవుతుంది అనేసి. మరి ఇప్పుడున్న మన క్లినికల్ ట్రయల్స్ ద్వారా వ్యాక్సిన్ నిజంగా ఎంతవరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అది ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది? వ్యాక్సిన్ ఖచ్చితంగా వస్తుందమ్మా, ఇవాళ రాకపోతే రేపైనా ఖచ్చితంగా వస్తుంది. టైం పడుతుంది, ఇట్ టేక్స్ టైం. ఎందుకంటే కొత్త వైరస్, ఆ వైరస్ ఏ రకంగా మనం వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేయాలి, దానికి చాలా రకాల టెస్టులు ఉంటాయి. ఫేజ్ వైజ్గా మనకి క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ మనకి phase 1, phase 2, phase 3, phase 4 అని చెప్పేసి ట్రయల్స్ ఉంటాయి. దానిలో మనకి టైం పడుతుంది, ఖచ్చితంగా టైం పడుతుంది. దానికి ఎంతవరకు పనిచేస్తుంది వ్యాక్సిన్ అంటే ఇప్పుడే చెప్పలేము, కానీ కాకపోతే వ్యాక్సిన్ వస్తుంది. అంటే అది 6 మంత్స్ వరకు మనకి ఇమ్యూనిటీ ఇచ్చినా లేకపోతే 1 ఇయర్ వరకు ఇచ్చినా సరిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ అవసరమైతే మనం బూస్టర్ తీసుకుంటాం కదా, నెక్స్ట్ వ్యాక్సిన్ మళ్ళీ తీసుకుంటాం. కానీ కాకపోతే ఫ్యూచర్లో అప్రాక్సిమేట్లీ జనవరి ఫిబ్రవరిలో మట్టికి అప్పటి వరకు వ్యాక్సిన్ మాత్రం ఖచ్చితంగా మనకి ఇండియాలో అవైలబుల్ ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. అప్పటి వరకు మనం జాగ్రత్తలు పాటించాలి. మనం జాగ్రత్తలు పాటించినట్లయితే వైరస్ని స్ప్రెడ్ చేయకుండా, స్ప్రెడ్ కాకుండా మనం నిరోధించవచ్చు. ఇప్పుడు వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది, మనిషి ద్వారా నుంచి ఇంకొక మనిషికి. సో ఒకరికి ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే వాళ్ళు హోమ్ క్వారంటైన్లో ఉండి బయటకు వెళ్లకుండా నెగిటివ్ అయ్యే వరకు ఉన్నట్లయితే, ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించినట్లయితే బయటకు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా ఉండి, ఒకవేళ అవసరం ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం వెళ్లాల్సిన అవసరం పడితే జాగ్రత్తలు పాటించి వెళ్ళినట్లయితే ఒక మనిషి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ కాదు. స్ప్రెడ్ కాకపోతే వైరస్ ఇన్ఫెక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. వైరస్ ఇన్ఫెక్షన్ తక్కువ ఉంటే డెత్ రేట్ కూడా, కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. సో అది స్ప్రెడ్ అవుతుంది, ఎక్కువ సివియర్ అవుతుంది, కాంప్లికేషన్లు ఎక్కువ అవుతుంది, చాలామందికి వస్తుంది. అంటే దానికి కారణం ఎవరం, మనమే, మన ఇర్రెస్పాన్సిబిలిటీ కారణం. సో మనం జాగ్రత్తలు పాటించినట్లయితే దాని గురించి మనం భయపడాల్సింది లేదు. స్టిల్ మనకి జనవరి ఫిబ్రవరిలో మాత్రం వ్యాక్సిన్ వచ్చే అవకాశం, అకార్డింగ్ టు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మరొక తీసుకున్నామండి. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం, డాక్టర్ గారు నమస్తే. నమస్తే, నా పేరు శ్రీనివాస్ రెడ్డి. డాక్టర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. డాక్టర్ గారు, నాకు నెల రోజుల నుండి తలలో నొప్పిగా ఉంది. ఓకే, మరి ఇది నొప్పి ఇంతకుముందు నాకు ఎలాంటి నొప్పులు లేవు, కానీ నెల రోజుల నుండి నొప్పి అనేది మార్నింగ్ అవర్స్ లో ఎక్కువ వస్తుంది. కొంచెం సారిడియన్ గానీ అవి అలాంటి టాబ్లెట్ తీసుకుంటే తగ్గినట్టు అవుతుంది, మళ్ళీ దినమంతా అలాగే ఉంటుంది. హెడేక్ సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. దానిలో 5-6 టైప్స్ ఉంటాయి హెడేక్స్. అవి ఏ హెడేక్, టెన్షన్ హెడేక్, మైగ్రేన్స్ హెడేక్, అలా రకరకాల హెడేక్స్ ఉంటాయి. మీరు నియర్ బై ఎవరైనా న్యూరాలజిస్ట్ అంటే నరములకు సంబంధించిన డాక్టర్స్ ఉంటారు, ఆ డాక్టర్ ఒకసారి కలవండి. కలిస్తే మీకు ఏ రకమైన హెడేక్ అది అనేది వాళ్ళు డయాగ్నోస్ చేయగలరు.
డయాగ్నోస్ చేసిన తర్వాత స్పెసిఫిక్ ట్రీట్మెంట్, మీకు హెడేక్ సంబంధించి స్పెసిఫిక్ ట్రీట్మెంట్, ఏ టాబ్లెట్ ఏ ఇంజెక్షన్ కనుక మీరు వాడితే మీకు హెడేక్ కంప్లీట్గా క్యూర్ అవుతుందో వాళ్ళు చెప్తారు. అకార్డింగ్ టు దేర్ గైడెన్స్ మీరు ఫాలో అవ్వచ్చు. ఇప్పటికీ కూడా ఒక వ్యక్తికి కరోనా వైరస్ సోకింది అని అంటే ఎంత అడుగుల దూరంలో ఆయనతో ఎంత సాన్నిహిత్యంలో ఉంటే మనకు వైరస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కంట్రీస్లో చూసుకుంటున్నప్పుడు, అమెరికా చూసుకున్నప్పుడు వాళ్ళు కొన్ని నిబంధనలు పెట్టారు. అంటే ఒక మనిషికి 14 అడుగుల దూరంలో లేకపోతే 10 అడుగుల దూరంలో ఉన్న వాళ్ళకి కరోనా టెస్టులు చేయాల్సిన అవసరం లేదు, 5 అడుగుల దూరంలో 4 అడుగుల దూరంలో ఉన్న వాళ్ళకి టెస్టులు చేస్తే సరిపోతుంది అని అన్నారు. అంటే ఒక మనిషికి మనం ఎంత సాన్నిహిత్యంగా ఉంటే ఆ వైరస్ అంటే వచ్చిన వైరస్ తో మనకి ఇబ్బంది ఉంటుంది. మినిమం మనం 6 ఫీట్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తే వైరస్ మనకి స్ప్రెడ్ అవడం అంటే ట్రాన్స్మిట్ అవడం చాలా తక్కువ ఉంటుంది. ఈ మనకి ఈ డ్రాప్లెట్ వల్లనే మనకి వైరస్ ట్రాన్స్మిట్ అవుతుంది అన్న విషయం మనకు తెలుసు. కాబట్టి ఈ డ్రాప్లెట్స్ వాళ్ళకి కాఫ్ కనుక చేసినా కానీ మనం ఒక 6 ఫీట్స్ కనుక డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని మాస్క్ కనుక పెట్టుకున్నట్లయితే మనకు ఆ వైరస్ ఇన్ఫెక్షన్ బారి నుంచి తప్పించుకోవచ్చు. కాల్ సిద్ధంగా ఉన్నాం, కాల్ తీసుకున్నామండి. హలో మేడం, నమస్తే అండి. మీ పేరు ఎక్కడ నుండి అండి? కాదు నుంచి అండి, గుంటూరు అండి. మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పమ్మా. సార్ నమస్తే సార్, నా పేరు శాంతకుమారి అండి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. నాకు 1 మంత్ అవుతుందండి కరోనా వచ్చి. ఓకే. అంటే తగ్గిపోయింది సార్, ఇప్పుడేం నెగిటివ్ వచ్చింది. ఓకే. అంటే అప్పట్లో ఏంటంటే శ్వాస ప్రాబ్లం వచ్చి నేను హాస్పిటల్కి వెళ్ళాను సార్. ఓకే అండి. శ్వాస బ్రీతింగ్ ఆగిపోవడం అలా జరిగితే హాస్పిటల్కి వెళ్ళాను. ఓకే. అప్పుడు తగ్గిపోయిందని హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసాను, మళ్ళీ అలాగే స్టార్ట్ అయింది అన్నమాట. ఓకే. బ్రీతింగ్ ఆగిపోవటం, పైకి ఎగశ్వాస రావటం. ఓకే. కొంచెం అలా జరుగుతుందండి, కొంచెం చూసి రాడిపోవటం అలాగా. ఒకసారి మీరు పల్స్ ఆక్సిమీటర్ అని ఉంటుంది, డిజిటల్ పల్స్ ఆక్సిమీటర్ అని, అది ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి. ఆక్సిజన్ సాచురేషన్ కనుక 94 కంటే తక్కువ ఉన్నట్లయితే మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆక్సిజన్తో ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. లేదు అంటే ఆక్సిజన్ సాచురేషన్ కనుక మెయింటైన్ అయినట్లయితే ఇంట్లో ఉండి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ ఆ శ్వాసకు సంబంధించిన సమస్య కరోనా అయి ఉండకపోవచ్చు అని అనుమానం, ఎందుకంటే మీకు ఆల్రెడీ 21 డేస్ కంటే కూడా ముందే ఇన్ఫెక్షన్ వచ్చింది కాబట్టి అది పోయి ఉండి ఉండవచ్చు. ఇప్పటివరకు ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం తక్కువ. స్టిల్ మీరు నియర్ బై పల్మనాలజిస్ట్ ఎవరైనా ఊపిరితిత్తుల డాక్టర్లు ఉంటారు లేదా జనరల్ ఫిజిషియన్ ఉంటారు, ఒకసారి వెళ్ళండి. ఎక్స్రే అలాంటి వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు. మీకు లంగ్స్ సంబంధించింది అంటే కరోనా టెస్ట్ కూడా రిపీట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఉందా ఇంకా పోయిందా లేదా యాంటీబాడీస్ డెవలప్ అయ్యా చూసే అవకాశం ఉంటుంది. సో భయపడాల్సిన అవసరం లేదు. మీకు మరీ ఇబ్బందిగా అనిపిస్తే మీరు పల్స్ ఆక్సిమీటర్ ఒకటి తీసుకున్నట్లయితే మీరు సాచురేషన్ చెక్ చేసుకోవచ్చు. సాచురేషన్ కనుక ఆక్సిజన్ 94 కన్నా తక్కువ ఉన్నట్లయితే ఇమీడియట్లీ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోండి, ఆక్సిజన్ తీసుకోండి. లేదు అంటే నియర్ బై ఫిజిషియన్ ఒకసారి కలవండి, వాళ్ళు ఎక్స్రే లాంటివి తీసుకొని మీకున్న సమస్య ఏందో మీకు తెలియజేయడం, దానికి సంబంధించిన స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుండి? నా పేరు మహమ్మద్ యూసఫ్ మేడం. చెప్పండి. ప్రకాశం సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, మా బాబుకి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి సార్. ఓకే. మార్నింగ్ 3 అవర్స్, ఈవినింగ్ 3 అవర్స్ సార్. ఓకే. ఈ ఆన్లైన్ క్లాస్ లో హెడేక్ వస్తుంది సార్ మా బాబుకి. ఓకే. దీనికి ప్రికాషన్ ఏదైనా మీరు అడ్వైజ్ ఇస్తారండి సార్? మీరు బెటర్ ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ లో ల్యాప్టాప్ లాంటివి యూజ్ చేయండి. ల్యాప్టాప్ లాంటివి, సెల్ ఫోన్ కాకుండా ల్యాప్టాప్ లాంటివి యూజ్ చేయండి. సెల్ ఫోన్లో చాలా చిన్నగా ఉంటుంది, సెల్ ఫోన్లో బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెడేక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, కళ్ళ మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది. సో ల్యాప్టాప్ పెద్దగా స్క్రీన్ ఉండే ల్యాప్టాప్ కానీ లేదా కంప్యూటర్ సెట్ కానీ వాడండి. ప్లస్ ఎవ్రీ 1/2 అవర్కి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఎవ్రీ 1/2 అవర్, అదర్వైజ్ ఒక 1 అవర్ టోల్ డ్యూరేషన్ కెపాసిటీని బట్టి ఒక 5-10 మినిట్స్ కళ్ళు మూసుకొని రెస్ట్ చేసుకోవడం అనేది చాలా మంచిది. దానివల్ల కూడా మనం హెడేక్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. ఎక్కువగా స్ట్రెయిన్ కాకుండా ఉండేందుకు మనం, ఎక్కువ స్ట్రెయిన్ అవడం వల్లనే మనకు హెడేక్ వస్తుంది కాబట్టి ఆ స్ట్రెయిన్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. హలో 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 నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. రాత్రి నుంచి నాకు కొద్దిగా చలి జ్వరంగా ఉందండి, లైట్ గా.
ఓకే. రాత్రి రాత్రి నైట్ చలి జ్వరంగా ఉంది, ఒళ్ళంతా నిప్పులు అనిపించింది. ఓకే. అది తెల్లారినాక పర్వాలేదండి, బాగానే ఉంది. లైట్ ఏదో ఉందేమో అనిపిస్తుంది. ఓకేనండి. అదే ప్రాబ్లం సార్, ఏదైనా మీరు ఏమన్నా దానికి చెప్తారా అనేసి. ఇప్పుడు ఉన్న ఇప్పుడు పాండమిక్ నడుస్తుంది కాబట్టి ఫీవర్ దాంతో పాటు మీకు మజిల్ పెయిన్ అంటున్నారు కాబట్టి ఒకసారి కరోనా చేయించుకోండి, చేయించుకోండి. ప్లస్ జాగ్రత్తలు కూడా పాటించండి. ఫీవర్ కానీ లేదు అంటే మజిల్ పెయిన్ కానీ పారాసిటమాల్ టాబ్లెట్ లాంటివి వేసుకుంటే సరిపోతుంది. బట్ మీకు ఇన్ఫెక్షన్ ఉందా లేదా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడం వల్ల మీరు ఇంకా కొద్దిగా ఎక్కువగా జాగ్రత్తలు పడే అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళకి కూడా అలర్ట్ చేయడం అలర్ట్ చేసే అవకాశం ఉంటుంది. మరొక తీసుకున్నామండి. హలో, అలాగే ఇందాక కాల్ ఫోన్ చేస్తారు. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్తో పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారో మనం చూస్తున్నాం. ఆన్లైన్ క్లాసెస్ కంటిన్యూగా వినడం వల్ల ఇంకా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది? మెయిన్గా వచ్చేసి ఆన్లైన్ క్లాసెస్తో ఈ ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేటివి, ప్లస్ ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వడం వల్ల హెడేక్ అనే సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. సో వాటిని మనం ప్రివెంట్ చేయాలంటే బ్రేక్ ఇచ్చుకోవడం, అంటే హాఫ్ అన్ అవర్ తర్వాత, ఒక 1 అవర్ తర్వాత ఒక 5-10 మినిట్స్ బ్రేక్ ఇచ్చుకోవడం, అలాంటివి చేసినట్లయితే మనం ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా ఉండవచ్చు. ప్లస్ స్క్రీన్ కూడా మనకి పెద్ద స్క్రీన్ అంటే టీవీ లాంటిది అయితే ఇంకా బెటరు, లేదంటే ల్యాప్టాప్ మానిటర్ కావచ్చు, కంప్యూటర్ సెట్ మానిటర్ కావచ్చు, అట్లాంటివి తీసుకున్నట్లయితే మనకు పెద్దగా ఉంటుంది కాబట్టి లాంగ్ నుంచి దూరం నుంచి చూడవచ్చు. ప్లస్ ఎక్కువ స్ట్రెయిన్ కూడా ఎక్కువ తక్కువ స్ట్రెయిన్ ఉంటుంది అండి. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు కంప్లైంట్ ఏంటంటే ఎప్పుడు లేని మా పిల్లాడు తలనొప్పి అంటున్నాడు, ప్లస్ మెడలు వస్తున్నాయి అంటున్నారు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే. ఇప్పటి వరకు ఇది అయితే ఓకే అండి, ఫర్దర్ గా కంటిన్యూ అయితే ఏంటి పరిస్థితి, దీనికి సంబంధించి అనేసి అన్న డౌట్స్ రేజ్ చేస్తున్నారు. ఎస్, ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ అనేటివి తప్పట్లేదు. ఎందుకంటే మనకి స్కూల్కి పిల్లల్ని పంపించే అటువంటి పరిస్థితి లేదు, జాగ్రత్తలు పాటించే గలిగే పరిస్థితి కూడా ఉండదు. స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లలు వాళ్ళు ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అలాంటివి చాలా కష్టం, చాలా కష్టం. మాస్క్ మనం యూజ్ చేయడం అట్లాంటివి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి అకాడమిక్ ఇయర్ లాస్ కాకుండా 0 ఇయర్ కాకుండా ఉండడానికి ఈ ఆన్లైన్ క్లాసులు అనేవి స్టార్ట్ చేశారు. సో వాటికి సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్ చాలానే ఉన్నాయి. మీరు అన్నట్టు మెడ నొప్పి కావచ్చు, హెడేక్ కావచ్చు, స్ట్రెయిన్ ఎక్కువగా కావడం కావచ్చు, కొంచెం ఇరిటబుల్, చిల్డ్రన్స్ ఇరిటబుల్ కంటిన్యూస్గా క్లాస్ ఉండడం వల్ల ఇరిటబుల్ కావడం కూడా జరుగుతుంది. సో వీటిని మనం అధిగమించాలంటే పేరెంట్స్ వాళ్ళని మానిటర్ చేయాలి, వాళ్ళకు తగిన రెస్ట్ అంటే ఇట్లాంటి స్క్రీన్ కొంచెం పెద్దగా ఉండేట్టు చూసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత, 1 అవర్ తర్వాత ఒక 5-10 మినిట్స్ వాళ్ళకి రెస్ట్ ఇచ్చేటట్టు చూసుకోవాలి. ప్లస్ కంటిన్యూస్గా ఒకటే పొజిషన్లు కాకుండా కొంచెం పొజిషన్ డిఫరెంట్ యాంగిల్స్లో కంటిన్యూస్గా కాన్సన్ట్రేషన్ పెట్టి ఒకటే పొజిషన్లో కూర్చున్నట్లయితే మెడ నొప్పి కానీ బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. కాబట్టి పొజిషన్ కూడా చేంజ్ చేసుకుంటూ ఒక 5-10 మినిట్స్ తర్వాత ఒకసారి లేవడము, అటు ఇటు తిరగడము లాంటివి చేసుకుంటూ మనం కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ పాటించుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుంచి? నేను మంచిర్యాల నుంచి మాట్లాడుతాను మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. చెప్పండి. నా పేరు దేవదాను అండి. చెప్పండి సార్. నాకు 15 రోజుల క్రితం కరోనా వచ్చి తగ్గిపోయింది సార్. ఓకే. హాస్పిటల్ పోతే ఎక్స్రే తీశారు. ఓకేనండి. ఏం ప్రాబ్లం లేదండి, నాకు కూడా ఏం ప్రాబ్లం లేదు సార్. కాకపోతే టెస్ట్ చేయకుండా ఎక్స్రే తీశారు కదా, డౌట్ సార్. మరి ఏం ప్రాబ్లం లేదా సార్? ఏం ప్రాబ్లం లేదండి, వరి కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు సింప్టమ్స్ ఏం లేవు కదా? లేదు సార్. మీరు బాగానే ఉన్నారు కదా, ఫీవర్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, వీక్నెస్ కానీ, కాఫ్ కానీ, మోషన్స్ కానీ ఇట్లాంటివి ఏం లేవు కదా? ఏం లేవు సార్. సో అట్లాంటప్పుడు మీరు వరి కావాల్సిన అవసరం లేదు, టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదండి. అలాగే అంటే ఒకసారి వచ్చిన తర్వాత ఈ మధ్యలో తిరగబెడుతున్న కేసులు ఎక్కువగా ఉంటున్నాయి అన్న వార్త అంటే వచ్చిన వాళ్ళకైతే ఒక ఇంత భయాన్ని కలిగిస్తుంది. అంటే ఎంత వరకు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, వచ్చిన వాళ్ళు అంటే ఎన్ని రోజుల వరకు వాళ్ళు ఉండాలి? యాక్చువల్గా ఏంటంటే లేటెస్ట్ మనకు స్టడీస్ ప్రకారం అయితే మళ్ళీ రీఇన్ఫెక్షన్ అనేది చాలా తక్కువ, ఒకవేళ వచ్చినా కానీ అది పాజిటివిటీ వైరల్ పార్టికల్స్ అంటే వైరస్ కాకుండా వైరల్ పార్టికల్స్ కూడా దానివల్ల కూడా మనకు టెస్ట్ అనేది పాజిటివిటీ చూపిస్తూ ఉంది. పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా ఇంతవరకు సీరియస్ సింప్టమ్స్ అంటే వాళ్ళకి సింప్టమ్స్ అనేటివి ఏమీ లేవు, సింప్టమాటిక్గా ఉన్నారు, ఎవరు సీరియస్ కాలేదు అన్న రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. వారి గురించి మనం
ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. వన్స్ ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మనకు యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి కాబట్టి ఆ యాంటీబాడీస్ మళ్ళీ రీఇన్ఫెక్షన్ కాకుండా మళ్ళీ వైరస్ మన శరీరంలోకి రాకుండా అడ్డుపడతాయి. హలో, హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. టీవీ చూడొద్దండి, టీవీ చూడకుండా డాక్టర్ గారితో నేరుగా మాట్లాడండి. హలో సార్, చెప్పండి. హలో సార్, చెప్పండి. నమస్తే. నమస్తే సార్, ఒళ్ళు పాస్ ఎక్కువ పోతుంది సార్. ఓకే, మాటి మాటికి పోతుంది సార్, ఒక గంటకు రెండు మూడు సార్లు పోతుంది. యూరిన్ వేరే ఏం లేదు ప్రాబ్లం, టెస్ట్ చేసినాము, షుగర్ టెస్ట్ అంతా ఏం లేదు. ఓకే, అట్లే ఇప్పుడు ఒక రెండు మూడేళ్ళకి పోతా ఉంటుంది సార్ అప్పుడప్పుడు. ఓకేనండి. యూరిన్ ఎక్కువ రావడానికి మనకి ఒక నాలుగైదు కారణాలు ఉంటాయి. దానిలో ఒకవేళ మీరు షుగర్ పేషెంట్లు అయినట్టయితే కూడా అది కంట్రోల్ లేకపోతే యూరిన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. బట్ మీరు చెప్తున్నారు షుగర్ లాంటిది ఏం లేదని. ఇంకా ఏమిటంటే యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా యూరిన్ ఇన్ఫెక్షన్లో కూడా మనకి యూరిన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అది కాకుండా బీపీహెచ్ బినైన్ ప్రోస్టాటిక్ హైపోట్రోపీ అని ప్రోస్టేట్ గ్రంథి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన మగవారికి ప్రోస్టేట్ గ్రంథి వాపు వస్తుంది. దానివల్ల కూడా యూరిన్ ఫ్రీక్వెన్సీ అంటే యూరిన్ ఎక్కువసార్లు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అది కాకుండా జెనెటికల్గా జన్యుపరంగా ఒక డయాబెటీస్ ఇన్సిపిడస్ అనే డిసీజ్ ఉంటుంది. దానివల్ల శరీరంలో కాల్షియం ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటి కొన్ని కండిషన్లలో ఈవెన్ సీకేడీ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నట్లయితే దానిలో కూడా మనకి ఈ యూరిన్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సరే, ఇవన్నీ మనకు రూల్అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు షుగర్ లేదు అంటున్నారు కాబట్టి యూరిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందో చెక్ చేసుకోండి. ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్లు అనేది చేయించుకొని ప్రోస్టేట్ గ్రంథి ఏమైనా వాపు ఉందా అని చెక్ చేసుకోండి. యూరిన్లో మనకి ఆస్మోలాలిటీ అనే టెస్ట్ ఉంటుంది. దానివల్ల మనకి ఈ డయాబెటీస్ ఇన్సిపిడస్ అనే ఈ జన్యుపరంగా వచ్చే వ్యాధి ఏమైనా ఉందా, మన కాల్షియం లెవెల్స్ మన సీరం క్యాలరీ బ్లడ్లో కాల్షియం ఎంత ఉందో చెక్ చేసుకొని ఒకవేళ ఎక్కువ ఉన్నట్లయితే దానికి సంబంధించిన ఏమైనా కాల్షియం ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకి శరీరంలో కాల్షియం ఎక్కువ ఉంటే యూరిన్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన జబ్బులు ఏమన్నా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చెక్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక మనకి ఈ వ్యాధి నిర్ధారణ అవుతుంది. వ్యాధి నిర్ధారణ అయినట్లయితే మీ యూరిన్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా రాకుండా మనం కంట్రోల్ చేయవచ్చు. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి? మేడం, హలో, నమస్తే అండి, చెప్పండి. అదే ఓంకార్ అంటే మేడం మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే డాక్టర్ సార్. నమస్తే అండి సార్, ఇట్లా 3 రోజుల ఓంకార్ అంటారు మేడం సార్, ఇట్లా సింప్టమ్స్ వచ్చింది. ఓకే, టాబ్లెట్ వేసుకుంటాం, అదే దానివల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి మళ్ళీ తర్వాత? ఏం లేదండి, అట్లాంటివి ఏం లేవు. మీరు వరి కావాల్సిన అవసరం లేదు, మీరు వరి కావాలి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అట్లాంటివి ఏమి లేవు అండి. ఏ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఏం లేవు. ఎలాగంటే ఆ హోమ్ క్వారంటైన్లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే అంటే డబుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళకంటే ప్రాబ్లం లేదు. ఒకే చిన్న ఇంట్లో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళలేకుండా ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు తీసుకుంటున్న వాళ్ళు, ఆ ఉన్న చిన్న రూమ్లోనే వాళ్ళు అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలాంటి హోమ్ క్వారంటైన్ అని చెప్పేసి అనుకున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్లలో అందరికీ ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే నో ప్రాబ్లం, అందరూ ఒకే ఇంట్లో ఉండవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఒకరికి ఇన్ఫెక్షన్ ఉండి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ లాంటివి లేకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ ఇన్ఫెక్షన్ అయిన ఇన్ఫెక్టెడ్ అయిన పర్సన్ ఏదైనా ఒక రూమ్ రెంట్కి తీసుకొని కావచ్చు, సపరేట్గా ఉండడం కావచ్చు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళ రిలేటివ్స్ దగ్గర పెట్టడం కావచ్చు, అట్లా ఆ రకంగా చేసుకొని దూరం ఉంచాల్సిన అవసరం ఉంటుంది. కలిసి ఉన్నట్లయితే వీళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ ఖచ్చితంగా వస్తుంది. అది మంచిది కాదు, ప్రమాదకరం. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఏ రకంగా సివియర్గా సీరియస్గా అవుతుందో తెలియదు కాబట్టి మనం ఖచ్చితంగా ఐసోలేట్ అవ్వాల్సిందే. ఐదర్ పేషెంట్ అయినా బయట ఏదైనా రూమ్ తీసుకొని మన ఐసోలేట్ ఉండడమా, లేదంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ ఇంట్లో కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉంచడమా చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వన్స్ ఒకసారి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒకే టైంలో క్యూరీ పాజిటివ్ అని వచ్చే అవకాశం ఉంటుంది? అట్లాంటిది ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు. పాజిటివ్నెస్ అనేది మన డిపెండ్స్ అపాన్ ది ఇంక్యుబేషన్ పీరియడ్. ఇంక్యుబేషన్ పీరియడ్ చాలా వేరియస్గా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. 2 డేస్ నుంచి 14 డేస్ మధ్యలో మనకి సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డిపెండ్స్ అపాన్ ది ఇంక్యుబేషన్ పీరియడ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పాజిటివిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సిమ్టమ్స్ కూడా డిపెండ్స్ అపాన్ ది ఇంక్యుబేషన్ పీరియడ్. అందరికి సిమ్టమ్స్ రావాల్సిన అవసరం లేదు, కొందరికి మైల్డ్ సిమ్టమ్స్ ఉండవచ్చు, కొందరికి సివియర్ కావచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ది టైం కొందరు సిమ్టమాటిక్గా ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే
90% వాళ్ళకి సింప్టమాటిక్ గా ఉంటున్నారు, మైల్డ్ సింప్టమ్స్ ఉంటున్నాయి, రికవరీ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఒక డాక్టర్ మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందామండి ఒక చిన్న బ్రేక్ తర్వాత. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, కాలర్స్ కూడా ఇంకా చాలా అడిగే విధానం కూడా వాళ్ళ దగ్గర కనిపిస్తుంది మనకి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తున్నారు కదా హెల్త్ రచ కార్యక్రమం ద్వారా అయితే అటు కరోనా పేషెంట్స్ కి కొంత ఫలం ధైర్యం ఇచ్చే విధంగా డాక్టర్ గారు మోటివేట్ చేస్తున్నారు. మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. మరికొన్ని విషయాలు తీసుకుందాం, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్.